గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలాపడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఫలితాలు 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. తిరుగులేని విజయాలతో జోరు మీదున్న టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ రహితమైనవే అయినా వాటిల్లో రాజకీయాలను చొప్పించింది టీఆర్ఎస్ పార్టీయే. ఉద్యమ సమయంలో సెంటిమెంట్ రగిల్చి పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టే సంప్రదాయానికి తెరలేపింది టీఆర్ఎస్. ఆ ఫలితాలను కూడా తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. ఇక ఈ దఫా ఎన్నికల్లో కూడా ఒక చోట ఆ పార్టీ చీఫ్ విప్, మరో చోట ఆ పార్టీ ఎమ్మెల్సీ, మరో చోట గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ టీఆర్ఎస్ మద్దతుతోనే బరిలోకి దిగారు. ఆ ముగ్గురు ఓడిపోవడం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో అస్తం పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఓవైపు ఓటమి, మరోవైపు వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు రిలీఫ్ ఇచ్చాయి. ఈ ఫలితాలు నింపిన జోష్ తో లోక్సభ ఎన్నికలకు మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయింది ఈ కాంగ్రెస్. ఎమ్మెల్సీ ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ ఉంటాయని అంచనా వేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. పట్టభద్రులు, టీచర్లు, ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్ కు పూర్తిగా ప్రతికూలంగా వచ్చాయి. ఈ విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లి లోక్సభ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు పొందేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని నినాదాలు సిద్ధం చేసుకుంటున్నారు. చదువు చెప్పేసార్లు తిరస్కరించిన పార్టీని మనం ఆదరిద్దామా, విద్యావంతులు ఓడించిన పార్టీని మనం గెలిపిద్దామా, ప్రధానిని నిర్ణయించే ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వండని నినాదాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ బలమైన సీనియర్ నేతల్ని బరిలో నిలపడంతో చేతులెత్తేసే పరిస్థితి లేదని ముందుగానే సూచనలు పంపారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓ ధైర్యాన్నిచ్చాయి. ప్రజల్లో మార్పు వస్తుందని, ప్రశ్నించే గొంతుక లేకపోతే ఎలా అన్న ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.